హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్ సునీల్. విజయవాడ అండ్ విజయవాడ సరౌండింగ్స్లో షార్ట్ ఫిల్మ్స్ సంబంధించి డైరెక్షన్, యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ తదితర రంగాల్లో ఆసక్తి ఉండి ఎవరైనా సరైన ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కాంటాక్ట్ చేయండి. 2020 జనవరి నెల శ్రీ వికారనామ సంవత్సరంలో తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2020 జనవరి నెల తులారాశి ఫలితాలు. జనవరి నెలలో 24వ తారీఖున శనిగ్రహం ధనుర్రాశిలో నుంచి మకర రాశిలోకి మారిపోతూ ఉన్నాడు. అది జనరల్గా జరుగుతూ ఉండేటువంటి యొక్క ప్రక్రియ. ఒక రాశిలో నుంచి ఇంకో రాశి, అసలు అన్ని గ్రహాలు కూడా దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం, అంటే కదులుతూనే ఉంటాయి. అవి కోసేటప్పుడు స్థిరంగా కూర్చోవు. ఆ తిరగడంలో ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ఒక గ్రహం స్పీడ్గా వెళ్తుంది, ఇంకో గ్రహం కాస్త కొద్దిగా స్పీడ్గా వెళ్తుంది. అయితే శని మాత్రం చాలా నెమ్మదిగా నెంపాదిగా ఒక్కో రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్తాడు. ఆయన ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి 2.5 సంవత్సరములు పడుతుంది. మిగతా వాడికి 2 రోజుల్లో వెళ్ళేవాడు ఉన్నారు, 30 రోజుల్లో వెళ్ళేవాడు ఉన్నారు. వాళ్ళ అంటే దాని వేగం ఎక్కువగా ఉంటుంది. శని గ్రహం వేగం తక్కువగా ఉంటుంది కాబట్టి 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఇప్పుడు ధనుర్రాశిలో ఉండి తర్వాత మకర రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి ఏదో అర్ధాష్టమ శని ఉందని, అష్టమ శని ఉందని, ఏళ్ళనాడు శని ఉందని వీళ్ళందరూ కూడా 2.5 సంవత్సరాలను బట్టి చాలా ఆతృతతో వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మారంగానే ఏం జరుగుతాయి అనేటువంటి యొక్క ఆతృత ఉండటంలో సహజం. అయితే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించవలసిన పని కానీ, టెన్షన్స్ పెంచుకోవాల్సినటువంటి విశేషాలు కానీ, భయాందోళన చెందవలసినటువంటి అవసరం కూడా లేదని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఒక్క శనిగ్రహం రాశి మారినందువలన ఓ విపరీతమైనటువంటి యొక్క దుష్పరిణామాలన్నీ కలుగుతాయని చెప్పి అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే ఆయన సంచారం వెనకాల గురువుగారి సంచారం ఎట్లా ఉంది, మిగతా గ్రహముల యొక్క సంచారం ఏ విధంగా ఉంది, అసలు మన ఒరిజినల్లో మన జాతకంలో ఏ దశ నడుస్తుంది, అక్కడ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి పుట్టినప్పుడు, అది మెయిన్ థింగ్. కాబట్టి అవన్నీ కూడా బేరేజీ వేసుకుని అర్ధాష్టమ శనో, అష్టమ శనో, ఏళ్ళనాడు శనో ఇవన్నీ మనం చెప్పుకోవాలి. కానీ కేవలం ఇదేదో ఈ రాశి నుంచి ఆ రాశిలోకి మారితే ఓ మనకి అష్టమశని వచ్చేసిందని, ఏళ్ళనాడుశని వచ్చేసిందని భయపడాల్సినటువంటి అవసరం లేదని నేను చెప్తున్నాను. కాబట్టి అది ఈ 24వ తారీఖు జరగబోతుంది. కాబట్టి ఈ నెల మొత్తం కూడా, ఆల్మోస్ట్ ఈ నెల అంతా కూడా మనకి శని ఉన్నటువంటి రాశిలోనే ఉన్నారు, ధనుర్రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. శువర్లో కాస్త మారారు కాబట్టి ఫిబ్రవరి నెలలో ఎక్కువగా మనం ఆ రాశి ఫలాలు చెప్పినప్పుడు విపులీకరించి చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పెద్ద గ్రహాలను ఒకటి తీసుకుందాం. వారి సంచారం ఈ యొక్క తులారాశి మీద ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. గురు యొక్క సంచారం, గురు యొక్క సంచారం 3 లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు ఇప్పుడు ధనుర్రాశిలోనే. కాబట్టి లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి కొద్ది కొద్దిగా చికాకులు ఉంటాయి అని చెప్పనక్కర్లేదు. అయితే గురువుగారికి అది స్వక్షేత్రం, ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ధనుర్రాశి గురువుకి స్వక్షేత్రం కాబట్టి స్వక్షేత్రంలో ఎవరింటో వారే ఉన్నారు. అంటే 3 వాడు 3లోనే ఉన్నాడు కాబట్టి లోహమూర్తి అయినప్పటికీ కూడా ఆయన స్వక్షేత్రం కాబట్టి అంతగా ఎక్కువగా దుష్పరిణామములు ఏమి ఉండవు, భయపడాల్సిన పని లేదు. తర్వాత శని యొక్క సంచారం ఎలా ఉంది, ఆ సంచార ప్రభావం తులారాశి మీద ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం 3 రజతమూర్తిగా ప్రస్తుతం సంచరిస్తూ ఉన్నారు ధనుర్రాశిలో శని. అంటే కొద్దిపాటి శ్రమతోటి అత్యంత ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు ఇప్పుడు శని యొక్క సంచారం మూలంగా తులారాశి వాళ్ళు 23వ తారీఖు వరకు కూడా. శుభకార్యాలు కలిసి వస్తాయి, ఇంట్లో సకాలంలో పూర్తి చేస్తారు కూడా వాటన్నింటినీ కూడా. 24 తర్వాత 4 మకర రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు ఆయన మకర రాశిలో. అంటే అసలు శనికి ఉచ్చరాశి తులారాశి, కాబట్టి తులారాశికి
గురించి మనం చెప్పుకుంటున్నాం. తులారాశి శనికి ఉచ్చరాశి తులారాశి కాబట్టి అది కూడా మనం ఒక రకంగా కన్సిడరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చతుర్థాధిపతి అంటే శని ఇప్పుడు తులారాశి వారికి ఏమవుతారు, మకర కుంభాలు ఆయనవి, అంటే తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, అంటే నాలుగు ఐదు స్థానాలు వాడు శని. నాలుగో స్థానం వాడు నాలుగో స్థానానికి వస్తున్నాడు, ఆ స్థానం వాడు ఆ స్థానంలోకి వస్తూ ఉన్నాడు. దాని తప్పేముందండి, దానివల్ల ఏవో పెద్ద పెద్ద ఇవి వస్తాయని చెప్పి నేను అనుకోవాల్సిన అవసరం ఏముంది. తులారాశి వారికి నాలుగో స్థానం వాడు శని, వాడు స్థానంలోకి వాడు వస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి, కానీ మనం అనుకున్నటువంటి యొక్క భయంకరమైనటువంటిది కాదు అని మనం చేస్తూ తర్వాత నెక్స్ట్ 24వ తారీఖున మకర రాశిలో ప్రవేశిస్తాడు. అది కూడా వీరికి చాలా ముఖ్యంగానే ఉంటుంది, చాలా కలిసి వచ్చేటువంటి విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి దాంట్లో. ఫిబ్రవరి నెలలో మాసఫలాలు చెప్పుకునేటప్పుడు దాన్ని కూడా విపులీకరించి చెప్పుకుందాం మనం. అయితే శని ఇప్పుడు రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఈ యొక్క ధనురాశిలో అని మనం చెప్పుకోవాలి. అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి తులారాశి వారు శని సంచారం గురించి పెద్దగా ఆందోళన చెందవలసినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఇక రాహు యొక్క సంచారం, రాహు సంచారం ఎక్కడుంది, రాహు ఇప్పుడు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మిథున రాశి ఈ యొక్క తులారాశి వారికి ఏమవుతుంది, అది తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభ, మీనం, మేషం, వృషభం, మిథునం భాగ్యరాశి అవుతుంది. భాగ్యరాశిలో రాహు సంచరిస్తూ ఉన్నాడు. పైగా ధనకారకుడు, కుటుంబకారకుడు, విద్యాకారకుడు, వాక్కారకుడు, గృహకారకుడు, సంతానకారకుడు అయినటువంటి యొక్క గురువుగారు ఆ రాహుని చూస్తూ ఉన్నాడు. శుభగ్రహం, రాహు ఛాయాగ్రహం, గురువుగారు చూస్తూ ఉన్నారు కాబట్టి రాహుదోషం అంతగా అక్కడ ప్రభావితం కాదు. కనుక రాహు భాగ్యస్థానంలో మిథునంలో సంచరిస్తూ ఉండేటువంటి యొక్క దాని ప్రభావం తులారాశి మీద మంచిగానే ఉంటుంది. పైగా ఏ విధంగా సంచరిస్తున్నాడయ్యా రాహు అంటే తులారాశి వారికి రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. విజ్ఞానం పెట్టుకోరు మనం, కాబట్టి రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అన్ని రంగాల వారికి కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది ఈ రాహు యొక్క సంచారం మూలంగా తులారాశి వారికి. తర్వాత కేతు యొక్క సంచారం ఎలా ఉంది, కేతు సంచారం ఇప్పుడు మూడింట అంటే ధనుర్రాశిలో తులారాశి వారికి మూడింట రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆనందదాయకమే, దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు. అంటే విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు, అందులో గురువుగారితో కలిసి ఉన్నారా ఆ యొక్క రాశిలో. ఛాయాగ్రహం కేతువు, అసలు రాశ్యాధిపతి గురువుగారు కాబట్టి గురు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రవి సంచారం ఎలా ఉంది, రవి సంచారం ధనుస్సులో సంచరిస్తూ ఉన్నారు. అంటే ధనుర్మాసం చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం పొద్దున్నే లేచి ఆ విష్ణు సహస్రనామాలు అవి పారాయణ చేస్తూ ఉన్నాం. గోదాదేవి రచించినటువంటి యొక్క పాశ్రమంలో రోజుకు ఒక పాశ్రం అంటే ఏదో ఒక పాట అనుకోండి, పునః కీర్తన అనుకోండి, అలాంటివి ఆవిడ 30 రాసింది. 30 రోజులు కూడా ఒకటొకటే చదువుకుంటూ ఉంటాం కాబట్టి ధనుర్రాశిలోనే ఇప్పుడు రవి సంచారం జరుగుతుంది. మూడింటి సంచారం జరుగుతుంది తులారాశి వారికి, అది చాలా సంపదనిచ్చేటువంటి యొక్క సంచారం. అలాగే తర్వాత నెక్స్ట్ 15వ తారీఖు తర్వాత నుంచి మకర రాశిలో ప్రవేశిస్తారు, అదే మకర సంక్రాంతి మనకి, అది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తుంది. కుజ సంచారం ఎలా ఉంది, కుజుడు వృశ్చికంలో ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. వృశ్చికంలోనే ఉన్నారు ఇప్పుడు కుజుడు స్వక్షేత్రం ఆయనకి, అది శుభత్వంగా ఉంటుంది, కుజ సంచారం బాగుంది. తర్వాత శుభ వ్యయం చేయిస్తాడు అక్కడ, ఆ ధన ఆదాయాన్ని ఇస్తాడు, శుభ వ్యయాన్ని కూడా చేయిస్తాడు కుజుడు తులారాశి వారికి. శుక్ర సంచారం ఎలా ఉంది, జనవరి 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు శుక్రుడు మకర రాశిలో ప్రవేశించి సంచారం చేస్తున్నాడు. అంటే నాలుగింటి సంచారం చాలా శుభప్రదం, సుఖదాయకంగా ఉంటుంది, శుక్రుడు అనుకూలం తులారాశి వారికి ఈ నెలలో. 10 నుండి నెలాఖరు వరకు కూడా కుంభంలో మూడింట సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రగ్రహ సంచారం ఈ నెల మొత్తం కూడా తులారాశి వారికి చాలా యోగదాయకంగా ఉంది.
అలాగే బుధ సంచారం ఎక్కడి నుంచి ఎలా ఉంది? 1 నుండి 11 వరకు కూడా ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అది 3 శుభవ్యయం చేయిస్తాడు. 12 నుంచి జనవరి నెలాఖరు వరకు కూడా మకర రాశిలో సంచరిస్తాడు. సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో రవి, శుక్ర, రాహు, కేతువులు శుభులుగా ఉన్నారు తులారాశి వారికి. కుజబుధులు అర్ధశుభులుగా ఉన్నారు. కాబట్టి గృహ ముందు శుభకార్యాలు కలిసి వస్తాయి. అన్ని రంగాల వారికి కూడా జయంగా ఉంటుంది. అపరిష్కృతమైనటువంటి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఈ నెలలో పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా బాగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా తులారాశి వారి యొక్క ఆధిక్యత సాగుతూ ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇది ఓవరాల్గా. ఇప్పుడు ఏ రంగం వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది. గురుశని యొక్క ప్రభావం మూలంగా, రాహు ప్రభావం మూలంగా కళాకారులకు కూడా బాగానే ఉంది. తర్వాత వ్యాపారస్తులకి గురువు యొక్క అనుగ్రహంతో వ్యాపారం బాగుంది. స్త్రీలకు కూడా చాలా మంచి యోగదాయకంగా ఉంది. శుక్ర సంచారం కూడా వాళ్ళకి చాలా బాగా ఉంది. ఈ నెలల్లో శుక్రుడు పూర్తి అనుకూలుడు. స్త్రీలకి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. విద్యార్థులకి గురుబలం బాగా ఉంది కాబట్టి చక్కగా మంచి ర్యాంకులతో పాస్ అవుతారు వాళ్ళు. ఇక ఒక్కొక్క మాసాధిపతులను మనం తీసుకుందాం. మాసాధిపతులు ఇప్పుడు ఈ దీంట్లో ఉండేటువంటి తులారాశిలో ఉండేటువంటిది చిత్త 3-4 పాదాలు తులారాశిలో ఉంటాయి. చిత్త నక్షత్రానికి మాసాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు. శుక్రుడు యొక్క ఫలితాలు గృహంలో శుభకార్యాలు చేయడం, తర్వాత మన స్త్రీల యొక్క సలహా మూలం అంటే భార్యతో సలహా మూలంగా భార్యాభర్తలకి వండోళ్ళకి అనుకూలమైనటువంటి దాంపత్యం లభిస్తుంది. అలాగే కృషి వృద్ధి, ధనాదాయ వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహ లాభాలు, తర్వాతనేమో పరీక్షల్లో జయం, గృహ జీవితానందం, ఇవన్నీ కూడా శుక్రుడు ఇవ్వబోతూ ఉన్నాడు చిత్తా నక్షత్రం వారికి. తులారాశిలో ఉన్న చిత్తా నక్షత్రం వారికి. తర్వాత స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం వారికి ఈ కుజుడు అధిపతిగా ఉంటాడు. ఇప్పుడు చిత్తా నక్షత్రం వారు చదువుకోవాల్సింది ఏంటంటే కుజస్తోత్రాన్ని చదువుకోండి. 21 కుజస్తోత్రం చదువు. ధరణీగిరి భుజం భూతం విద్యుత్కాం త్రిదండభం అని వస్తుంది. అది 21 చదువుకోండి. లక్ష్మీ అష్టోత్రం చేసుకోండి, బాగుంటుంది. స్వాతి వారికి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు. కుజుడు మాసాధిపతిగా ఉంటే కుజుడికి కాస్త ఎలర్జీ వ్యాధులు అవి ఉంటాయి. ఎలర్జీ వ్యాధి ఇలాంటి కాస్త ఏదో ఎరగొట్టడం కానీ, లేకపోతే ఏదైనా పడనివి తింటే ఎలర్జీగా రావడం కానీ, ఇవన్నీ కూడా కుజుడు యొక్క వ్యవహారం. అలాగే రక్తంలో కూడా రక్తహీనతని కానీ లేదా ఇంకా రక్త సంబంధమైనటువంటి చిన్న చిన్న వ్యాధులు కానీ అయింది. అందుకనే ఈ దీంట్లో కుజుడు స్వాతి నక్షత్రం వారికి ఉన్నారు కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి వాళ్ళు అని చెప్పుకుంటూ, కుజుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. స్వాతి నక్షత్రం వారికి రాహు అధిపతి కాబట్టి దుర్గా కవచం, యూట్యూబ్లోకి వెళ్తే దుర్గా కవచం అని కొడితే మీకు వస్తాయి. దేవీ కవచం అంటా కూడా వస్తుంది. అది చక్కగా పెట్టుకుని వినండి చాలు అంతవరకే. తర్వాత విశాఖ నక్షత్రం. రవి అధిపతిగా ఉన్నాడు. రవి యొక్క ఫలితాలు ఏంటంటే మంచి వార్తలు వినటం, ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతోటి యొక్క పరిచయం, ధైర్యం, ధనలాభం, విజయం, స్థానచలనం, అనుకూలం చోటికి, ఇలాంటివన్నీ కూడా విశాఖ నక్షత్రం వారికి రవి ఇవ్వబోతూ ఉన్నాడు. గురుస్తోత్రం చదువుకోండి. అలాగే ఉదయించేటువంటి యొక్క సూర్యుడి దగ్గర నిలబడి ఓం సూర్యాయ నమః అని చెప్పండి. 21 అనుకోండి, అట్లా సరిపోతుంది. ఈ రాశివారికి, తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6, 5, 7, 9 తేదీలు బుధ, శుక్ర, శనివారములు కలిసి వస్తాయి. తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి ఫలితాన్ని సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.